వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్ష దివస్ పైలాన్ వివాదం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఒక సీఎం కేసీఆర్ కారణం కాదని అన్ని పార్టీల కృషితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీజేపీ కార్పొరేటర్ స్వాతి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మేయర్ గుండా ప్రకాష్ రావు అధ్యక్షతన రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే కార్పొరేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్ష దివస్ పైలాన్ తొలగించాలని బీజేపీ కార్పొరేటర్ స్వాతి పోడియం ముందు బైఠాయించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో 1200 మంది విద్యార్థులు యువకులు అమరులయ్యారని అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఇతర నాయకులు దీక్ష దివస్ పైలాన్ తొలగించాలని అడిషనల్ కమిషనర్ నాగేశ్వరరావుకు మెమరాండం సమర్పించారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిధులతోని ఎలా నిర్మించారు, దీనికి మీకు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు అని అడగదలుచుకున్నా. ఆ విషయంలో నేను వెళ్ళి అడుగుదామనేలోపు పోడియం దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రతిపక్ష కార్పొరేటర్లు అందరూ ఒక నిరసన ప్రదర్శన చేస్తున్నారు. నాకు ఒక అవకాశం కూడా మాట్లాడడానికి, కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. అధ్యక్షుల వారిని, గౌరవ మేయర్ గారిని పదే పదే అడిగినా కూడా అవకాశం ఇస్తా అంటున్నారు. వాళ్ళ వాదనలు ఎక్కువైతున్నాయి కానీ అక్కడ అసలు కారణం, అసలు ఏంటి ఈ చర్చ ఎక్కడికి దారితీస్తుందో కూడా తెలియకుండా ఉంది. ఇప్పుడు అక్కడ చూడండి, మీరు ప్రతిపక్షం అధికారంలో ఉన్నామనే నెపంతో వాళ్ళు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తున్నారు. ఏంటంటే పైలాన్ నిర్మించారు మీరు, దానికి ప్రభుత్వ ప్లేస్ లో ప్రభుత్వ నిధులతో ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? మీరు బయట 1200 ఇప్పుడు తెలంగాణ రావడానికి ఒక కేసీఆర్ గారే కాదు 1200 మంది బలిదానం ఇచ్చారు. అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నుండి తెలంగాణ చిన్నమ్మగా పిలువబడే సుష్మా స్వరాజ్ గారు కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి చాలా కృషి చేసింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్.